మా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా. మా బరు మా బాధ్యత, మా భయము మా చింతలు మీ పాదాల చెంత మేం పెట్టుచున్నాము. మీ పాదాల చెంత మేం పెట్టుచున్నాము. అందరము మన చేతులు పైకెత్తి ఈ కోరస్ను పాడుతూ ప్రభును స్తుతిస్తాం. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. కలిసి మహిమా నీకే ప్రభు, ఘనత చేతులు పైకెత్తి యోగ్యుడైనటువంటి యెషయాకు సారి దించిన దేవుడవు మీరు, మాకై ప్రాణత్యాగము చేసినటువంటి దేవుడవు మీరు, మా బరువును మోసేటువంటి దేవుడవు మీరు, మా చింత యావత్తును మీపై వేయమని చెప్పిన దేవుడవు మీరు. నీకు స్తోత్రములు నాయన, నీకు స్తుతి 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 స్తుతి
స్తుతి రాజా స్తుతులు నాయనా మీకు మహిమ 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 మా భయము మా చింతలు నీ పాదాల చింత మేము పెట్టుచున్నాము ప్రియ సంగమా మన యేసయ్య నిత్యమైన సహాయముగా మనకుంటున్నాడు. కీర్తన 46:1 మనం చూస్తుంటున్నాం. హీఈస్ అవర్ ఎవర్ ప్రజెంట్ హెల్ప్ ఆయన నిత్యమైన సహాయకుడు, ఆయన ఎల్లప్పుడూ సహాయము చేసే దేవుడు, ఆపత్కాలముల నమ్ముకొనదగిన దేవుడు ఆయన. ఈరోజు మన భయములను ఆయన సన్నిధిలో పెడదాం. మన చింత యావత్తును ఆయనకు మనకు అంకితం చేద్దాం, ఆయన మీద మనం పెడదాం. దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం, ఆయన చూసుకుంటాడు అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. He takes care. That is what the word of God says. Cast all your anxiety, for he takes care. మన క్షేమము చూసుకునే బాధ్యత ఆయనది. మన బాగోగులు చూసుకునే రాజు మన యేసయ్య. మన భద్రతను చూసుకునేటువంటి కాపరి మన యేసయ్య. మన కష్టములలో విడిచిపెట్టేవాడు కాదు ఆయన. మన ఇబ్బందులలో, మన నిస్సహాయ స్థితిలో, నిరీక్షణ లేని స్థితిలో, ఆదరణ లేని స్థితిలో, భయాందోళనకరమైనటువంటి స్థితిలో విడిచిపెట్టే దేవుడు మన యేసయ్య కాదు. మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడం ఇష్టము లేకనే నిన్ను నన్ను ఈరోజు ఆలయముగా చేసుకున్నటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. అందరము ఈ కోరస్ను మరొకసారి పాడదామా. మా కొరకు అన్ని చేయువాడా. మన విషయమై మన కొరకు పోరాటము చేసేది ఆయనే, మనకు విమోచననిచ్చేది ఆయనే, మనకు విడుదలనిచ్చేది ఆయనే, ఉగ్రత నుండి తప్పించేది ఆయనే, కాపుదలనిచ్చేది ఆయనే. మా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా. కలిసి పడదామా. మా కొరకు అన్ని ఆయన మొదలు పెట్టడమే కాదు ప్రిలారా, ఆయన చేసి ముగించే దేవుడు. చేసి ముగించువాడా, మా భయము మా బాధ్యత మా బరువు మా దుఃఖము నీ పాదాల చెంత మేం పెట్టుచున్నాము. మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు మీ పాదాల చెంత మేం పెట్టుచున్నాము. మీ పాదాల చెంత మేం పెట్టుచున్నాము. మీ పాదాల చెంత మేం పెట్టుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. చేరి రాజా నిన్ను స్తుతించడానికి నా తండ్రి,
మీరిచ్చిన నా ప్రభు ధన్యతకై వందనాలు చెల్లిస్తున్నాము నా ప్రభు. నీకు వందనములు, అయోగ్యులము నా ప్రభు. నీ సన్నిధిలో ఉంటున్నాము రాజా, దయతో మీరు కనికరించిన ప్రభు నాయన, నీ సన్నిధిలో నా ప్రభు నాయన ఈ రీతిగా ఆరాధించడానికి ధ్యానించడానికి నా ప్రభు నీ నామంను హెచ్చించుటకు నా తండ్రి మీరు నాయన చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఏమి చెల్లించి నీ రుణమును తీర్చుకోగలము నా ప్రభు. ఎట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు నాయన. నీ లేఖనములో సెలవిచ్చిన ప్రకారముగా నా తండ్రి నాయన నా ప్రభు నా తండ్రి నేను స్థుతించడానికి నాయన హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రాజా నాయన నీవిచ్చిన నాయన మంచి తన్నబ్బు బట్టి నీకు వందనములు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా ప్రభు. నాయన మీరు మా స్తుతులను మీరు కైకొని నా తండ్రి మా మధ్య మీరు ఆశీనులై నా ప్రభు. మేము చే స్తోత్రములన్నీ అంగీకరించి మీ యొక్క ఆత్మను మాపై కుమరించవలసిందిగా కోరుచున్నానేసే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభు. మీరు మా మధ్య సంచరించే దేవుడు అయి ఉన్నందుకు నీకు వందనములు రాజా. ప్రతి వారి యొక్క కన్నింటిని నా ప్రభు మీరు నా తండ్రి తుడిచివేసి రాజా వారి యొక్క హృదయంలోని నా ప్రభు ప్రతి కోరికను నా తండ్రి మీ నామంలో తీర్చవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా నా ప్రభు మా దేశం మీద ఉన్న నా ప్రభు నాయన తెగులన్నింటినీ కూడా నా ప్రభు మీ నామంలో నా తండ్రి తీసివేసి రాజా నాయన ప్రజలందరూ నా తండ్రి సుఖ సంతోషములతో జీవించడం నా తండ్రి మీరు కృప చూపించవలసిందిగా కోరుచున్నానే సైనిక స్తోత్రములు తండ్రి. నాయన నా ప్రభు నిన్ను అడుగు వారికి నాయన ధారలోకి దయచేసి దేవుడు కనుక నా ప్రభు మీ నామంలో మేము అడుగుచున్నాము రాజా. మా దేశాన్ని మీరు కనికరించండి సయ్య. మా దేశ ప్రజలను నా ప్రభు క్షేమంగా మీరు ఉంచవలసిందిగా కోరుచున్నాను నా ప్రభు. మా దేశంలో నా తండ్రి అయ్యా రేగుచున్న నా ప్రభు ఆ యొక్క నా తండ్రి నాయన తెగులంతటిని కూడా నా ప్రభు ఆ యొక్క కరోనా వైరస్ అంతటిని కూడా నా ప్రభు మీరు తీసివేసి ప్రజలందరూ సంతోషిస్తూ ఆరోగ్యవంతులై నిన్ను స్తుతించడానికి నాయన మీరు సహాయించవలసిందిగా కోరుచున్నాం. మా ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి జయకరంగా జరిగించినందుకు నీకు వందనములు చెల్లిస్తూ నాయన నా ప్రభు వాక్యం ద్వారా కూడా రాజా మీరు మాతో మాట్లాడి నాయన వాక్యం అందించిన మీ దాసులను మీ సిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మ చేత అభిషేకించి మంచి వర్తమానం మాకు దయచేసి మేమందరము కూడా నా తండ్రి నాయన ఆ యొక్క వాక్యమును విని నా ప్రభు మా హృదయాల్లో భద్రపరుచుకొని దాని ప్రకారంగా జీవించి నేను మహింపరచే కృపను దయచేయమని నాయన ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించిన విధానికి మరొకసారి నీకు వందనములు చెల్లిస్తూ సమస్త ఘనత నీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమును అడుగుచు పొందుకొని నామ తండ్రి.